కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి బైపాస్ హైవే కింద లారీ బైకు రెండు వెనక ముందు వస్తున్న నేపథ్యంలో లారీ సడన్ గా యూటర్న్ తీసుకున్న సందర్భంగా ఆ సందర్భంలో వెనకాల ఉన్నటువంటి వస్తున్నటువంటి ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేసుకుంటూ మూలపాటి నుంచి కంచికచర్ల వైపు వస్తున్నటువంటి వ్యక్తి లారీ సడన్ గా అలా యూటర్న్ తీసుకోవటం వలన ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక సడన్ గా లారీ కిందకి వెళ్ళి అక్కడికక్కడే మృతి చెందిన గోపి మరియు ఇంకొక వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన గోపి బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దండి. అసలు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారు అన్న చెప్పన్న, ఏంటి అసలు ఇక్కడ ఎలా జరిగింది? కంచికచర్ల వైపు వెళ్తున్నాడండి మా వాడు, బుక్స్ కోసం వెళ్తున్నాడు. బుక్స్ కోసం వెళ్తుంటే మాకు ఫోన్ చేసి చెప్పాడు ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ క్రితం, నేను కంచికచర్ల వెళ్తున్నానండి, లారీ రాంగ్ రూట్లో వచ్చింది, లారీ వాళ్ళ యాక్చువల్గా లారీ అటు సైడ్ వెళ్ళాలి, అటువైపు వెళ్ళకుండా రాంగ్ రూట్లో వచ్చి వీళ్ళని ఢీకోవడం వల్ల ఇక్కడికక్కడే లారీలు బాగా తిరుగుతాయా? బాగా తిరుగుతాయండి. ఇక్కడ ఇక్కడ కంట్రోలింగ్ ఏమైనా యాక్చువల్గా ఇక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండేవాళ్ళు, అంతకుముందు రెగ్యులర్గా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ టైంలో లంచ్కి ఏమైనా వెళ్ళారేమో తెలియదు. అందరు బంధువులే, అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేరు. రాంగ్ రూట్లో వచ్చే వెహికల్ నియంత్రించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మేము భావిస్తాం. అయితే ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఐటీఐ అయిపోయింది. ఐటీఐ అయిపోయింది, అవును. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రజెంట్ కాలేజ్ అప్రెంటిస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఉన్నారా? తండ్రి గారు ఎక్స్పైర్ అయ్యారు, అలా మదర్ ఉన్నారు. మదర్ గారు ఏం చేస్తారు? ఆవిడ ఆశా కార్యకర్త. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం ఇసుక ట్రిపుల్ రాంగ్ రూట్లోకి వెళ్ళటం వలన, అదేవిధంగా కంట్రోల్ లేకపోవడం వల్ల ఇసుక ట్రిపుల్ ఇష్టా రాజ్యంగా ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఓ పక్కన దానికి సంబంధించి ఇసుక ట్రిపర్లో యథేచ్ఛగా కొనసాగుతూ ప్రయాణాలు సాగుతున్న నేపథ్యంలో ఇలాంటి కంట్రోల్ సెక్షన్ లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, మరియు అదేవిధంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకోకుండా తల్లిదండ్రులు ఇప్పుడు చెప్తున్నారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదంటే ఇలాంటి ఇసుక ట్రిపర్లో దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన ఇక్కడ ఒక కంట్రోల్ సెక్షన్ అంటే స్పీడ్ను తగ్గించే విధంగా ఒక కంట్రోల్ను కానిస్టేబుల్ను కానీ ఎవరైనా ఏర్పాటు చేయాలని, మరి ఒక తల్లికి సంబంధించినటువంటి కన్న కడుపు పేగుకి బాధ కలగకోకుండా ఈ ఘటనలు మరోసారి పునరావృతం కాకపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి గోపికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి బంధువులే కానీ చెప్తున్నారు. ఓవర్ టు